ప్రముఖ విశ్లేషకులు అనలిస్ట్ అందరికి సుపరిచితులు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. అంటే మనకి తెలిసిన యోధులు, మనం చదువుకున్న యోధులు ఎవరి గురించి చదువుకున్న వాళ్ళని తెరకెక్కించి ఆడియన్స్ ని కన్విన్స్ చేసి ఆ ఎరాలోకి తీసుకెళ్ళడం. ఓవరాల్ గా మీరు ట్రిపుల్ ఆర్ గురించి విన్న విషయం ఏంటి సార్? మీరు విన్న విషయం అన్నారు కాబట్టి సరిపోయింది. ఒకటి, రాజమౌళి చాలా స్పష్టంగా ఇది కాల్పనికత, ఆ పాత్రలను ఆధారం చేసుకుని ఊహాత్మకంగా కూడా జోడించి తీశానన్నారు కాబట్టి ఇంకా అయితే ఎవరికి పేచి ఉండే అవకాశం లేదు. రెండోది దేశభక్తి, ఉద్వేగం పెంచటం, స్నేహం, ఈ మూడు అంశాలు ఆయన ముఖ్యంగా పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఈ మొదటి రోజు చూస్తుంటే స్పందన ఆయనకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇంతకాలం వాళ్ళ నిరీక్షణ ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని అది కొంత ఫలించినట్టే కనిపిస్తుంది. జయప్రదం కావాలనే మనం కోరుకోవాలి. ఎందుకంటే మౌలికంగా దేశభక్తి, యోధులు వీళ్ళకి సంబంధించిన కథ కాబట్టి అందులో విమర్శలు ఎవరికైనా ఉంటే ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రతి ప్రక్రియ విమర్శకు గురవ్వచ్చు, అది వేరే విషయం. ముందు విజయం సాధించిన తర్వాత విమర్శలు ఎదుర్కోవటం పెద్ద సమస్య కాదు. వాస్తవం సార్, మీరు అన్నట్టు నిజంగా సంకల్పాన్ని అంటే ఈ థీమ్ ని కూడా మెచ్చుకోవాలని అని అందరూ అంటూ అంగీకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఇటువంటి స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ బహుశా మొదటిసారి భారతదేశ చరిత్రలో తెలుగు సినిమా నుంచి ఉద్భవించడం, దీన్ని ఏ విధంగా అంటే స్వాగతించడానికి మనకి ఆ పెద్దన్న అని అమెరికాని ఎలా అనుకుంటాం ప్రతి విషయంలో అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు, బాలీవుడ్ను ఒక పెద్దన్న అని మనం ఒక బిరుదు ఇచ్చేసాం వాళ్ళకి, కానీ మనం సర్పాస్ చేసేసాం ఎప్పుడు. అవును. సో ఎలా సార్ ఈ క్వశ్చన్ని? స్వప్న నేను చాలా కాలంగా ఇప్పుడు పెద్దన్న అని అమెరికాని అనుకున్నట్టే. ఉదాహరణకు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చాలాసార్లు నోబెల్ బహుమతులు వర్తమాన దేశాలకు, లాటిన్ అమెరికన్ దేశాలకు, ఆఫ్రికన్ దేశాలకు వెళ్తూ ఉంటాయి. సినిమా రంగంలో కూడా సృజనాత్మకత, భారీతనం ఇతరులు చాలా మంది ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. హాలీవుడ్ అనేది ఒక దీనిగా ఉన్నట్టే భారతదేశంలో బాలీవుడ్ అనేది కొలబద్దలాగా తీసుకోవటం. వీళ్ళందరికీ నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను, అమితాబ్ బచ్చన్, నన్ అదర్ దాన్ అమితాబ్ బచ్చన్. చిరంజీవికి పద్మభూషణ్ అది వచ్చినప్పుడు జరిగిన సన్మాన సభలో ఒక మాట అన్నాడు, దేర్ ఇస్ ఎ రాంగ్ నోషన్. ఒక మాట ఏమన్నారంటే అమితాబ్ బచ్చన్ స్వయంగా, దేర్ ఇస్ ఎ రాంగ్ నోషన్ ఇన్ దిస్ కంట్రీ దట్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ది బిగ్గెస్ట్ వన్, ఇన్ఫాక్ట్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ మచ్ బిగ్గెస్ట్ వన్. తెలుగు ఇండస్ట్రీ ఇస్ బిగ్గెస్ట్ వన్ ఇన్ ఇండియా అని ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ల కిందటే చిరంజీవికి అవార్డు వచ్చిన సభలోనే ఆయన అనున్నారు. ఇంకో మాట ఏంటంటే చిరంజీవి, ఎన్టీఆర్ ఇద్దరు కూడా, అంటే నేనేం పారితోషికాలు గొప్ప చెప్పాను కానీ పరిశ్రమ కొలబద్దల్లో చూసినప్పుడు మొదట చిరంజీవి ఇద్దరు కూడా అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది తెలుగు ఇండస్ట్రీ యొక్క స్టామినాను, విస్తృతిని, పరిశ్రమను కూడా తెలియజేస్తుంది. ఏమాత్రం తక్కువ జరగడానికి వీల్లేదు. సార్, గతంలో కూడా కొంతమంది ఇక్కడ నటించి వెళ్ళిన నార్త్ ఇండియన్ నటీనటులు ఒకళ్ళిద్దరు ఇక్కడ ఉండే మాస్ సెన్సిబిలిటీస్ని కొంచెం ఒక లెవెల్లో ఒక ఇంత హేళన చేస్తూ చులకనగా మాట్లాడుతూ ఉన్న సందర్భాలు, నేను ఆ నటి పేరు చెప్పట్లేదు ఫర్ ఆబ్వియస్ రీజన్స్, అండ్ ఇప్పుడు మళ్ళీ రివ్యూవర్స్ కూడా ఒక సినిమా బాగాలేదని కానీ దాన్ని క్రిటికల్గా చూడడంలో తప్పులేదు సార్, కానీ ఎక్కడో వాళ్ళ అవగాహన, వాళ్ళ లుకింగ్ ఎట్ థింగ్స్ అన్నది ఈ ప్రాంతీయ భేదం అంతర్లీనంగా కనిపించడం అనేది కొంత ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ యాంగ్స్ట్ ఇన్ ద కంట్రీ సార్. స్వప్న, నేను కూడా వ్యాఖ్యలు అవి చూశాను, నేను చదివాను కూడా. ఆ భాష సినిమా భాష కాదు, కళాకారులు ఉపయోగించాల్సినటువంటి కాదు. కళాభిమానులు, చలనచిత్ర అభిమానులు ఏ భాషలో వాళ్ళైనా అలాంటి వివాదాలు కానీ అలాంటి అవహేళనను కానీ ఆమోదించాలని చెప్పి నేను పూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడు బాహుబలి అనేది అంత విశ్వవ్యాపితమైన విజయం సాధించిందంటే దాంట్లో ఉన్న మానవీయ కోణము, మానవ శక్తిని, కుతూహలాన్ని సంతృప్తిపరిచే ఉద్వేగభరితమైన కథనం అవన్నీ కారణం. ఈ సినిమా కొంచెం దానికంటే భిన్నమైంది. దీని యాత్ర ఇది చేస్తూ ఉంది. దాన్ని జీర్ణించుకోలేకుండా ఊరికనే వ్యాఖ్యానాలు చేయడం వల్ల తెలుగులోనే జరుగుతున్నట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ లో హిందీ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు అందరికి కూడా పితామహులు. ఇప్పుడు ఉదాహరణకు సిక్స్ ప్యాక్లు, గండలకొండలు అన్ని ప్రవేశపెట్టింది వాళ్లే కదా. చాలా విషయాల్లో అదేదో హీరాయిజం అనేది తెలుగు సినిమాకే పరిమితమైనట్టు,
హిందీ అనేది నూటికి నూరు పాళ్ళు బాలీవుడ్ వాస్తవికతలో పుట్టి పెరిగినట్టు మాట్లాడటం అవహేళన చేయడం అన్నిటికంటే ముఖ్యంగా. ఇదంతా చూస్తుంటే కొంత జీర్ణం చేసుకోలేకపోవడం, కొంత బోధారే మత్సర గ్రస్త అని ఆ మత్సరం అనేది దీంట్లో కనిపిస్తుంది. అంటే వరుసగా రెండు రెండు మూడు తెలుగు సినిమాలు జాతీయ రికార్డులు బద్దలు కొట్టడం భరించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అదేమి సరికాదు. ఎవరు ఎవరిని ఆపలేదు, అవును సార్. ఎవరి సృజన వాళ్ళది, ఎవరి సమర్థత వాళ్ళది. సార్ ఇప్పుడు మరొక చర్చ బయలుదేరుతోంది, ఒక హవాలాగా ఒక సునామీ లాగా ఈ పాన్ ఇండియా సినిమాల ప్రక్రియ ఏదైతే మొదలైందో మనకి బాహుబలి తర్వాత వచ్చిన పుష్ప అండ్ ఇప్పుడు ఇది కొనసాగడం మంచిదంటారా అంటే నిజంగానే ప్రాంతీయ ఎమోషన్స్కి, ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబించడానికి ఇలాంటి ఒక ప్రక్రియ ఉపయోగపడుతుంటారా సార్? అసలు అండి పాన్ ఇండియా అనే మాట ఈ మధ్య కొత్తగా వచ్చింది. నాతో ఆదిశేషగిరిరావు గారు అన్నారు సార్ ఇప్పుడేదో పాన్ ఇండియా అంటారు, ఇదివరకు కూడా మా మోసగాళ్ళకి మోసగాడు ఇట్లాంటివన్నీ ఎంతగానో జాతీయంగా కూడా ఆడాయి ఇంకో చోట కూడా. ఎన్టీఆర్ లాగా పౌరాణిక పాత్ర లేయగలిగిన వాడు జాతీయంగా కానీ ఇంకో చోట లేరు. ఆయన హిందీలోకి వెళ్ళలేదు తప్ప ఆయనకు కావాల్సిన ఆఫర్స్ వచ్చాయి. శాంతారామ అయితే శకుంతలలో ఈయనతోనే తీయాలని కలలు కన్నారు. తెలుగులో అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు, హిందీ ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి ఆ పరిశ్రమ పెద్దదే వచ్చు, కానీ తర్వాత భాష తర్వాత స్థానం తెలుగుదే. ఈ ప్యాన్ ఇండియా అనే పదము తప్పితే అసలు మనం మొదటి తెలుగు వాళ్ళ మొదటి భారతీయులు తర్వాత తెలుగు వాళ్ళం అన్న మాట కూడా ఎన్టీఆర్ వాడిందే ఆయన ముఖ్యమంత్రిగా మహానటుడుగా ఉండి. అందుకని ఇండియా సెన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి, ప్రాంతాల సెన్సిబిలిటీస్ తేడాలు ఉంటాయి, అవి లోకల్ వేరియేషన్స్ కొంచెం ఉండొచ్చు. కానీ భారతీయత అనే ఒక ఉద్యోగం లేకపోతే భగత్ సింగ్ గురించి, నేతాజీ గురించి, లేకపోతే ఇంకొక ఆయన గురించి మనం ఎందుకు ఉత్తేజపడతాము? విప్లవకారుల గురించి, మహానాయకుల గురించి, గాంధీ, నెహ్రూ, లేకపోతే ఒక సుందరయ్య, లేకపోతే ఇట్లాంటివన్నీ మనం అన్నప్పుడు ఎందుకు ఉత్సాహపడతాం చెప్పండి? ఇవన్నీ సంకుచితమైన కోణాలు, ఏదో గీతలు గీసేసి వాళ్ళకు ఉండదా ఇతరులకు ఉంటుంది అనుకోవటం. తప్పనిసరిగా తెలుగు సినిమా అనేది ఇలా పెరగటం రెండు కోణాలు, మరీ నేల విడిచి సాగం చేయకూడదు, డబ్బు వ్యాపారం కోసమే అనేది ఒకటి, ఇవి మిక్స్ మిశ్రమంగా ఉన్నాయి. మీరు పుష్ప తీసుకుంటే దాంట్లో ఆ ఎర్రచందనము అక్కడ ఉండే పరిస్థితులు అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్ జోడించవచ్చు, కానీ ఇప్పుడు స్వామి స్వామి పాట భారతదేశం అంతా పాడుతున్నారు అంటే దాన్ని మనం ఎలా స్వీకరించాలి? ఉదాహరణకు రామయ్య వస్తావయ్య ఏమయ్య వస్తావయ్య అని రాజ్ కపూర్ ఒకప్పుడు తన సినిమాలో పాట ఎందుకు పెట్టాడు? ఆ పేరుతో ఎన్టీఆర్ గారు సినిమా కూడా తీసేవారు జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి భారతీయులకు ఎప్పుడు కళకు సంబంధించి భేద భేదాలు లేవండి. మనం కాళిదాసును ఇప్పటికి కూడా మనం ఆనందిస్తాము, అలాగే తెలుగు భాష గురించి సుబ్రహ్మణ్య భారతి రాస్తాడు, ఇవన్నీ ఉన్నాయి ముందు నుంచి కూడా. నాయకన్ సినిమా కథ ఏమంది, రైట్? అది ఎక్కడ జరిగింది, ఎవరు తీశారు, అది ఎంత హిట్ అయింది? ఇప్పుడు అందరూ కాశ్మీర్ ఫైల్స్ గురించి రాజకీయం నడిపిస్తున్నారు, కానీ రోజా సినిమా ఎవరు తీశారు మొట్టమొదటగా ఒక 30 ఏళ్ల కిందట? రోజా తీసినప్పుడు ఇలాగే మాట్లాడారు కదా వీళ్ళంతా. కాబట్టి భారతదేశంలో భారతీయులకు కళలకు వాళ్ళ మధ్య ఉండేటటువంటి సహోదర భావానికి ఎలాంటి సరిహద్దులు ఎల్లలు లేవు. కొంతమంది రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం కల్పించడం తప్ప ఇంకోటి కాదు. తెలుగు అమ్మాయిలు అందరూ హిందీ చిత్ర పరిశ్రమని ఏలిన వాళ్లే కదా అందరూ. ఒకరేమంది ఇప్పటికీ స్వప్న సుందర్ ఇప్పటికి కూడా లోక్సభలోనే ఉన్నారు కదా, కొంచెం వృద్ధ సుందర్ అయ్యారు కాకపోతే. కానీ కాబట్టి అది నటుల పరంగా చూసినా చెప్పండి. వాస్తవం సార్ మీరు అనేది రైటే, కానీ అదేమిటో మన కనుక అంటే ఒకటి నెత్తిన రుద్దేశారు, ఇక్కడ నుంచి బాలీవుడ్కి వెళ్ళడం ప్రమోషన్ అని. ఎందుకంటే త్వరలో హిందీలో తెరంగేట్రం అంటే ఎక్కువ ఆడియన్స్ ఉందని బహుశా, అంటే ఎక్కువ మంది చూస్తారు కదా హిందీ తెర మీద కనిపిస్తే అది ఒక పెద్ద విషయంగా భావిస్తాం మనం. అంటే హిందీ అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది, ఇంగ్లీష్ అనేది హాలీవుడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆ విధమైన అదనపు అంశం మినహాయిస్తే వాళ్ళ శ్రమలో కానీ వాళ్ళ ప్రతిభలో కానీ దీంట్లో ఎలాంటి లోపం ఉండదనేది చాలా స్పష్టం కదా. కాబట్టి దాన్ని ప్రమోషన్ ఇన్ ది సెన్స్ ప్రమోషన్ ఆఫ్ ది ఫిలిం, నాట్ ప్రమోషన్ ఆఫ్ ది యాక్టర్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ది టాలెంట్. మీరు ఒక విషయం చూడండి, నేను అగైన్ ఐఎమ్ కోటింగ్ అమితాబ్ బచ్చన్, ఎవరో నన్ను అదర్తాను అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ దిలీప్ కుమార్ కలిసి శక్తి సినిమా తీసినప్పుడే మన తెలుగు సినిమా కొండవీటి సినిమా అని రాఘవేంద్రరావు గారు హిందీలో ఒక రీమేక్ చేశారు జీతంతో, అది పెద్ద హిట్ అయింది. అప్పుడు అమితాబ్ బచ్చన్ పోల్చి చెప్పారనమాట, ఈ సినిమాకేమో ఇంత సమయం పట్టింది, ఇంత ఖర్చు అయింది, తెలుగు వాళ్ళ సినిమాని ఇంత సులభంగా తీసి ఇంత ఆదరణ పొందారు. కాబట్టి వీ హావ్ టు లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ అనేటటువంటి భావం
హాలీవుడ్ బిగ్ వీక్స్ లో ఎప్పుడు ఉంది? ఇంకోటి అండి, ఇప్పుడే కాదు, మన ఎల్వి ప్రసాద్ దగ్గర నుంచి, ప్రత్యేగాత్మ దగ్గర నుంచి, తాతినేని రామారావు దగ్గర నుంచి, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి, వీళ్ళందరూ హిందీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారండి. రైట్ హీరోయిన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం, కానీ విజయవాహిని వాళ్ళు రామో శ్యామ్ తీసిన, అందుకని అట్లా ఎప్పుడు పెద్ద గోడ లేదండి హిందీ ఇండస్ట్రీ. ఇంకోటి కాకపోతే మార్కెట్ పెరుగుతుంది కదా, పోటీ పెరుగుతుంది కదా. అందుకని సో తెలుగు తెలుగు వాళ్ళు తెలుగులో హిట్ చేసుకొని హిందీలో కూడా వచ్చి వాళ్ళే ఏదైతే అంటే, మరి మనం ప్రేమల చూస్తాం కదా వాళ్ళ సినిమాలు, రైట్ దానికి ఏం చెప్తారు? కాబట్టి ఇది మైనే ప్యార్ కియా అన్ని భాషల్లో హిట్ అయింది, దాంట్లో ప్రేమ భావన విశ్వజనీయమైంది, కాబట్టి చాలా ఉన్నాయి అట్లాంటివి. కాబట్టి హమ్ కిసి సే కమ్ నహీ కానీ రైట్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని యా చెప్పండి. కానీ ఒకటే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఇలాంటి రివ్యూస్ అంటే మన హీరోలని డైరెక్ట్గా కొంత రకరకాల మాటలని లేదు సంగీతాన్ని మన మన పాయింట్స్ సినిమాలో పాయింట్ల వారీగా ఇలా చీల్చి చెండాడే పని చేయడం అయితే అన్నది, దాన్ని తిప్పికొట్టాలంటారా, చూసి చూడటి ఊరుకోవాలంటారా? బికాజ్ తెలుగువారిగా ఎక్కడో అక్కడ మనకి ప్రాంతీయ గర్వం ఉంటుంది కదా సార్, ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా కదా. సంకుచితంగా ఉండేవాళ్ళు, లేకపోతే పరస్పర వివాదాలు తీర్చడాటల కోసం చూసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళని ప్రేరేపించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకు మన మన వర్కే మనకు సమాధానం, మన కృషి మన విజయాలే సమాధానం చెప్తాయి. రెండో సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఓ మాట చెప్పడం కూడా ఏమీ కాదు, వివాదాలు ఎందుకు అనుకోండి, చాలా విశాల హృదయంతో ఎలాంటి అసందర్భమైన అప్రస్తుతమైన లేదా అభ్యంతరకరమైన విషయాలను ఆమోదించాల్సిన, మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. వాటిని తప్పకుండా ఎదుర్కోవాలి, తద్వారా మాత్రమే అది అది ఏదో రెండు ప్రాంతాల మధ్య, రెండు భాషల మధ్య ఘర్షణలుగా చూడక్కర్లేదు. కళ కోసం, భారతీయత కోసం చేసే ఇది అనుకోవాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక రివ్యూయర్ క్షులకనగా ఉంది, ఎందుకు దాన్ని భరించాలి? విమర్శలు వేరే విషయం, దాన్ని తప్పకుండా సరికాదని చెప్పాల్సి ఉంటుంది. మన పరిశ్రమ కానీ, మన విమర్శకులు, మన మీడియా అలాంటి వాటిని తప్పకుండా ఆత్మగౌరవాన్ని మించింది ఏం లేదండి. ఆత్మగౌరవం అనేది ఎవరైనా కాపాడుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు తెలుగుపరి గారు. ఫైనలీ ఒక పాయింట్ సార్, మీరు సినిమాలో నిష్ణాతులు కాబట్టి మీరు అనేక తరాల సినిమా చూశారు. హలో హలో వినిపిస్తుందా సార్? ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం చెప్పండి సార్. అనేక తరాల సినిమా మీరు చూశారు, తెలుగు సినిమా పయనం ఎటువైపు ఉంటే మంచిదని మీరు, మంచి కథలు రావాలా, సందేశాలు రావాలా, లేక పూర్తి వినోద భరితమైన సినిమాలు కాబట్టి అన్ని రకాల సినిమాలకి ఇప్పుడు ప్రస్తుతం స్పేస్ ఉందంటారా సార్? ఇప్పుడు సినిమా అనేది కళ, సాహిత్యం, వీటన్నిటికీ ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు అని మోసాలు మనం నిర్ణయించలేమండి. ఒకటైతే సామాజికమైనటువంటి సారాంశం ఉండాలి, సమాజానికి కొంచెం దాని నుంచి ఒక కొత్త అభిప్రాయం, కొత్త ఉత్సాహం అందాలనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవీయతను, ప్రేమాభిమానాలను, దేశభక్తిని ఇలాంటి వాటిని పెంచవచ్చు. అదే సమయంలో మనుషులందరూ కూడా ప్రత్యేకంగా ఉంటారు, ప్రతి కథ కూడా దానికి అది విశిష్టమైందే. అందుకని విలువలు, కానీ కనీసమైన విలువలు కాపాడినంత వరకు సినిమా ఎలా ఉన్నా కానీ దాన్ని ప్రజలు ఆదరిస్తారా? అయితే ప్రత్యామ్నాయ సినిమాలు, సమాంతర సినిమాలు కూడా రావాలి. ఈ మధ్య టికెట్ల గురించిన చర్చ అదంతా వచ్చినప్పుడు కేవలం భారీ సినిమాలు, భారీ సినిమాలు అంటే ఎంతమంది తీయగలుగుతారు, ఎన్ని రాగలుగుతాయి, ఎన్ని రోజులు రాగలుగుతాయి? ఇప్పుడు ఉదాహరణ మొత్తం రైట్ దశ అయిపోతుంది. కాబట్టి మనం సమాంతరం, అలాగే ఔత్సాహికులు తీసేటటువంటి ప్రత్యామ్నాయ సినిమాలను కూడా మనం ఆదరించాలి. తెలుగు వాళ్ళకి అది కూడా ఉంది, మనకు మా భూమి కూడా ఉంది, ఉదాహరణ చెప్పాలంటే. అందుకని రెండు రెండు రకాలవి కావాలి, ప్లస్ రొటీన్ కమర్షియల్ సినిమా ఎట్లాగూ ఉంటుంది, అది అది ఎలాగో నడుస్తూనే ఉంటుంది. సో ఈ మూడు మూడు స్థాయిల్లో, ఒకటి భారీ సినిమా, రెండు సాధారణ వాణిజ్య సినిమా, మూడోది సమాంతరమైన వినూత్నమైన సామాజిక సినిమా, ఈ మూడు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఫిదాలు ఆదరిస్తారు, ఫిదా అయిపోతారు, బాహుబలికి బలి బలాబలి అంటారు, దానికేమి వాళ్ళకేమి తేడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తలకపల్లి రవి గారు. క్లుప్తంగా ఉన్న విశ్లేషణ చాలా అంటే ఆలోచనాయుతంగా ఉంది, ఆలోచింపచేసేలా ఉంది సార్. ధన్యవాదాలు మీకు.